రైతుల శ్రేయస్సు కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు చట్టాలను తీసుకురావటం జరిగిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడుతూ రైతులు ఒకే పంటపై దృష్టి సారించకుండా వాణిజ్య పంటలపై మొగ్గు చూపాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ఈ మూడు చట్టాలను ప్రవేశపెట్టారన్నారు. కానీ రాష్ట ప్రభుత్వాలు దురుద్దేశంతో చట్టాలపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రాజకీయ లబ్ది కోసమే వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యకులు గడ్డం శ్రీనివాస్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సుధాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యకులు మల్లారెడ్డి, రఘువీరారెడ్డి, నల్లహల విజయ్, మహిళా మోర్చా అధ్యకురాలు వీణా, చంద్రకళ, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెట్టింపు ఆదాయాన్ని చేరుకోవడానికి అడుగులు వేస్తూ ఉన్నది. అందులో భాగమే ఈరోజు మూడు చట్టాలని తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ రైతులకు మేలు జరిగేటివే. బహిరంగ మార్కెట్లో రైతులు పండించినటువంటి పంటని అమ్ముకోవడానికి స్వేచ్ఛను కల్పించిందే. ఆ యొక్క పంటని కొనుగోలు చేయడానికి అనేక మందిని పోటీ పడే విధంగా పోటీతత్వం పెంచడం కోసమే ఈ యొక్క ఏపీఎంసి మార్కెట్లకు అదనంగా బహిరంగ మార్కెట్ యొక్క అవకాశం కల్పించింది. అంతర్రాష్ట్ర రవాణాను కూడా చేసుకునేటటువంటి సదుపాయాన్ని కల్పించింది. ఇప్పుడున్నటువంటి మినిమం సపోర్టింగ్ ప్రైసు అది కొనసాగుతుంది, దాన్ని రద్దు చేస్తారనేటటువంటిది ఏదైతే ప్రతిపక్షాలు ఈరోజు రైతులను తప్పుదావ పట్టిస్తుందో అది అవాస్తవము. రైతులకు మేలు చేసేటటువంటిది చట్టము. కార్పొరేట్ వ్యవసాయం ఏదైతే ఉందో, కాంట్రాక్టింగ్ ఫార్మింగ్ ఇది కార్పొరేట్ వాళ్ళు వస్తారు అనేటటువంటిది ఏదైతుందో